నచ్చలో వెళ్ళిపోదాము. వర్షం పడుతుంది బయట, చూడొచ్చు క్లియర్గా. నా జాబ్ ఇక్కడ నుంచి 5 మినిట్స్ డ్రైవ్, సో అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కలుద్దాం. సో చూడొచ్చు 8 డిగ్రీస్ ఉంది, 5:58 అవుతుంది టైము. సో నాకు 6 నుంచి 9 వరకు ఉంటుంది జాబ్. లోపలికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఏం చేస్తానో చూపిస్తాను నేను. అండ్ గైస్ డోంట్ ఫర్గెట్ టు మాస్క్ అప్. ఎందుకు అనంటే మాకైతే ఇక్కడ లాక్డౌన్ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది, కేసెస్ పెరుగుతున్నాయి కాబట్టి మాస్క్ మ్యాండేటరీ. సో మాస్క్ పెట్టేసుకున్నాను నేను, ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోదాం. చలో సీ యు ఇన్సైడ్. ఫస్ట్ థింగ్ ఫస్ట్, ఏంటి అనంటే ఇక్కడ ఏ ఆఫీస్ అయినా ఏ స్కూల్ అయినా ఏదైనా కూడా ఇక్కడ వాళ్ళ ఓన్ కిచెన్స్ వాళ్ళకు ఉంటాయి. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఫస్ట్ హాట్ వాటర్ తాగుతా, ఒక స్మాల్ గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్ తాగుతా, తర్వాత ఐ స్టార్ట్ మై వర్క్. అండ్ ఇక్కడ పెద్దగా నాకు పని ఏమి ఉండదు, చిల్ జాబ్ అన్నమాట. సో ఈ కెటిల్లో హీట్ చేసుకొని తాగడమే, ఒక 1 to 2 మినిట్స్లో అది అయిపోతుంది. సో ఆ హాట్ వాటర్ తాగేసి వర్క్ చేసుకోవడం. ఫైనలీ ఆఫ్టర్ 3 అవర్స్ మై జాబ్ ఫర్ ద డే ఈస్ డన్. సో ఐఆమ్ హోమ్. బ్యాక్గ్రౌండ్లో నా క్లాస్ నడుస్తుంది. సో టీ అవుతుంది, ఫస్ట్ మనం బ్రేక్ఫాస్ట్ చేద్దాం. సో మనం బ్రేక్ఫాస్ట్ చేద్దాము. ఇవాళ బ్రేక్ఫాస్ట్ ఏంటి అంటే అప్పాలు. ఈ అప్పాలు అయిపోయే వరకు నా బ్రేక్ఫాస్ట్ ఇదే ఉంటుంది. స్పెషల్గా ఎట్లా అంటే ఇక్కడ ఛాయ్ కనిపిస్తుంది కదా, ఇందులో ఇట్లా వేసుకొని ఈ సౌండ్ తక్కువ చేద్దాం ఫస్ట్. వీళ్ళు సో ఇట్లా నాకు చాలా ఇష్టం, చిన్నప్పటి నుంచి నాకు అలవాటు ఇట్లా ఛాయ్లో వేసుకొని తినడము. అసలు అప్పాలు తినాలి తినాలి అనిపించింది కూడా దీనికోసమే అనమాట, అంటే ఛాయ్లో వేసుకొని తినొచ్చు కదా అని చెప్పేసి. సో ఇదే నా బ్రేక్ఫాస్ట్ ప్రస్తుతానికి అయితే. లేకపోతే యాక్చువల్గా నా బ్రేక్ఫాస్ట్ ఏంటి అని అంటే 2 ఎగ్స్ పాన్ ఫ్రై చేసుకుంటా అండ్ షేక్ కూడా కంపల్సరీ. సో ఈ షేక్ రెసిపీ కావాలి అని అంటే ఐ మీన్ ఎట్లా చేస్తారు ఏంటి మీకు కావాలి అంటే కింద కమెంట్ చేయండి, నేను చెప్తా. బేసిక్గా వెయిట్ గెయిన్ కోసం అండ్ హెల్త్ కూడా చాలా మంచిది దాంట్లో యూజ్ చేసే ఐటమ్స్. సో అప్పాలు తింటున్నా నేను. సో ఇప్పుడైతే మంచి ఇట్లా ఇట్లా క్రిస్పీ క్రిస్పీగా అయినాయి. సో తినేద్దాం ఫస్ట్. టిష్యూ టిష్యూ ప్లీజ్ టిష్యూ. ఇట్లా ఇట్లా ఈ కప్లో అప్పాలు వేసుకొని తింటే ఇంకా కడుపు నిండిపోతుంది, సరిపోతుంది. బ్రేక్ఫాస్ట్ కంటే ఎక్కువ అయిపోతుంది. బట్ ఐ లైక్ దిస్ స్టైల్ ఇట్లా తినడం. సో నా క్లాస్ కూడా నడుస్తుంది, ఏం వినేది లేదు. సో జాబ్ పొద్దున 6 to 9 అయింది కాబట్టి ఇప్పుడు ఒక న్యాప్ వేయాలి చిన్నగా. ఇటు క్లాస్ నడుస్తూ ఉంటే మనకి ఎవరో ఒకరు కాల్ చేస్తారు అటెండెన్స్, అప్పుడు అప్పుడు ఎస్ సార్ ఐ వాస్ ఇన్ ద క్లాస్ యాక్చువల్లీ అని చెప్పాలి, అంతే అయిపోతుంది.
ఏం చేస్తున్నావు సానా? సో లంచ్ కి పులిహోర రెడీ విత్ కాంబినేషన్ ఆఫ్ చికెన్. సో మన ఫుడ్ రెడీ లంచ్ కి పులిహోర విత్ చికెన్ and special ga thumbs up tintadin. So idi na favorite combination forever. Basic ga cheppali ante chicken with thumbs up adi ultimate combination. Ippudu pulihora kuda add ayindi. So kaani cheddam waiting appu nunchi class lu vini vini alisipoyina winner ledhu em ledhu but still lunch time ayindi. Lunch time ayipoyind actually. మీకొక ముద్ద నాకు ఒక ముద్ద. ఎంతమందికి కాంబినేషన్ ఇష్టమో కింద కామెంట్ చేయండి. చియర్స్. సో ప్రశాంతంగా తినేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తానో చూపిస్తాం. ఏం చూద్దామని ప్రైమ్లో సెర్చ్ చేస్తుంటే ప్రైమ్లో నెట్ఫ్లిక్స్లో ద గుడ్ డాక్టర్ కనిపించింది. అది స్టార్ట్ చేద్దాం. కానీ 3 సీజన్స్ ఉన్నాయి, కంప్లీట్ చేస్తున్నా లేదో చూద్దాం. ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం, ఖాళీగా ఉన్నాం కదా. వాక్ కోసం అని వెళ్ళుండే బయటకి, బట్ ఏంటి అని అంటే ఇట్ వాస్ ఫ్రీకింగ్ కోల్డ్ అవుట్ సైడ్. సో ఇంకా బయటకు దిగలేదు. ఒక్కసారి అట్లా దిగేసి ఇట్లా వచ్చేసిన లోపలికి. సో అందుకే ఇప్పుడు టీ తాగుతున్నా. రొటీన్ లైఫ్ ఏముంది లాక్డౌన్లో? మార్నింగ్ వర్క్ చేసుకోవడం, ఇంటికి రావడం, క్లాసెస్ ఉంటే ఆన్లైన్లో జాయిన్ అవ్వడం, టైం పాస్ చేయడం, అంతే. అంతకుమించి పెద్దగా ఏం లేదు. సో ఇప్పుడు ఈ వీడియో ఎడిట్ చేస్తా, ఎడిట్ చేసి ఇవాళ వచ్చేలాగా చూస్తా. అండ్ లాక్డౌన్లో మీరు ఏం చేస్తున్నారు, మీ టైం ఎట్లా టైం పాస్ చేస్తున్నారు అనేది నాతో షేర్ చేసుకోండి. అండ్ ఏ కప్ ఆఫ్ టీ. సో ఇప్పుడు మనం హ్యాష్ట్యాగ్ లాక్డౌన్ ముచ్చట్లు పెట్టుకుందాం. సో ఇక్కడ కూడా లాక్డౌన్ స్టార్ట్ అయ్యింది లైక్ మోర్ దెన్ 2 వీక్స్. 55 కేసెస్ కంటే ఎక్కువ ఉన్నాయి యాక్టివ్ కేసెస్. సో అందుకే లాక్డౌన్ పెట్టినరు. అండ్ చాలామంది లైక్ ఇన్స్టాగ్రామ్లో క్వశ్చన్స్ పెట్టినప్పుడు రిప్లై ఇచ్చినరు లాక్డౌన్లో స్ట్రెస్ ఎట్లా మేనేజ్ చేసుకోవాలి ఏంటి అని. టు బీ ఫ్రాంక్, ఇక్కడ అంత పెద్ద స్ట్రెస్ ఏమి ఉండదు. యూ కెన్ గో అవుట్, లైక్ చిల్ అవ్వరాదు. బట్ ఇఫ్ మీకు వర్క్ ఏదైనా ఉంటే వెళ్ళొచ్చు. ఒక 5 రీజన్స్ ఉన్నాయి, ఆ 5 రీజన్స్ కోసం బయటకు వెళ్ళొచ్చు. ఇక్కడ పడితే అది చూడండి. అండ్ వర్క్ ఉంది కాబట్టి ఎట్లయినా సో నేను బయటకు వెళ్తున్నా. కంప్లీట్గా ఇంట్లో హౌస్ అరెస్ట్ అయితే అవ్వలేదు బికాస్ ఆఫ్ దిస్ లాక్డౌన్. ఐ కెన్ అండర్స్టాండ్ మీ ఫీలింగ్, నాకు అర్థమవుతుంది ఇంట్లోనే కూర్చుంటే ఎట్లుంటుంది అని చెప్పేసి. బట్ ఇట్స్ ఫైన్, మన మంచి కోసమే కదా. అండ్ ఈ లాక్డౌన్ వల్ల ఏదైనా డిసడ్వాంటేజ్ ఉంది అని అంటే బయట నేను బ్లాగింగ్ చేయరా అసలు. అంటే లైక్ ఫ్రీగా చేద్దాము అని అంటే బయట ఇప్పుడు చాలా కష్టం ఈ లాక్డౌన్ వల్ల. అదొక్కటే ప్రాబ్లం నాకు. అండ్ నేను ఎటైనా వెళ్దాము, ఏదైనా ట్రిప్ ప్లాన్ చేద్దాము అన్నా కూడా ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. 10 కిలోమీటర్స్ రేడియస్లోనే ఉండాలి. అంటే అన్లెస్ నీ వర్క్ 10 కిలోమీటర్స్ అవతలుంటే వర్క్ వెళ్ళొచ్చు. అంతకుమించి అనవసరంగా అయితే బయటికి వెళ్ళొద్దు. ఆ రూల్స్ అయితే ప్రస్తుతానికి విక్టోరియాలో ఉన్నాయి, మిగతా ఏ స్టేట్లో కూడా లేవు. అండ్ మాస్క్ కంపల్సరీ. సో చూసినారు కదా ఇక్కడ ఏంది, ల్యాక్స్ ఆఫ్ కేసెస్ అవసరం లేదు. ఒక్క కేసెస్ 2 కేసులు ఉన్నా కూడా లాక్డౌన్ పెట్టేస్తారు. ఎందుకంటే తక్కువ పాపులేషన్ కాబట్టి బేసిక్గా. సో అండ్ ఈవెన్ ఆస్ట్రేలియా చాలా హెల్ప్ చేస్తుంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి కానీ, ఇక్కడ సిటిజన్స్కి కానీ, అందరికీ కూడా ఈ లాక్డౌన్లో. ఈవెన్ స్మాల్ బిజినెస్ పీపుల్కి కూడా స్టార్ట్ చేసింది మొన్ననే. సో
దట్స్ గుడ్. అది నాకు బాగా నచ్చింది ఆస్ట్రేలియాలో.